Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉదయం చెల్లెలు సాయంత్రం అన్న జగన్ ఎడుపలపాయ టూర్లో మార్పు. ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటనలో ఆకస్మిక మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ 7వ తేదీన కడప చేరుకుని ఎడుపలపాయలో ఉంటారని, మరుసటి రోజు ఉదయం వైఎస్ఆర్ ఘాట్లో నివాళి అర్పించేలా షెడ్యూల్ తొలుత ఖరారైంది. దీంతో అదే రోజు అదే బెంగళూరు నుండి షర్మిల సైతం ఇడుపులపాయకు వచ్చి తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారని ఆమె సన్నిహితులు ఇప్పటికే వెల్లడించారు. ఆ తర్వాత షర్మిల హైదరాబాద్లో తన కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు. దీంతో జగన్ షర్మిల తండ్రి ఘాట్ వద్ద కలుసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్లో మార్పులు చేస్తూ కడప జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. 3 రోజుల కడప జిల్లా పర్యటన 2 రోజులకు కుదించారు. 8వ తేదీ ఉదయం సీఎం జగన్ గన్నవరం నుండి బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి హెలికాప్టర్లో రాయదుర్గం వెళ్లనున్నారు. అక్కడ జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లా నుండి పులివెందల చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద దాదాపు 45 నిమిషాలు నివాళి కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా అధికారుల నుండి సమాచారం అందుతోంది. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు 9వ తేదీ సైతం కడప జిల్లా బద్వేలలో పర్యటిస్తారు. అయితే ప్రతిసారి ఉదయం సమయంలోనే వైఎస్ఆర్కు నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు సీఎం జగన్ సాయంత్రానికి ఆ కార్యక్రమం మార్చుకున్నారనే సమాచారంతో అనేక రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. సోదరి షర్మిల ఉదయం సమయంలో వైఎస్ఆర్ ఘాట్కు వస్తుండటంతోనే ముఖ్యమంత్రి కార్యక్రమం మధ్యాహ్నానికి వాయిదా పడిందా అనే చర్చ జరుగుతోంది. ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదం సాగుతున్న సమయంలో షర్మిల తెలంగాణకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరిక చేశారు. ఈ సమయంలో షర్మిలతో కలిస్తే కొత్త విమర్శలు చుట్టుముట్టే అవకాశం ఉండడంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం తమకు ముఖ్యమంత్రి పర్యటన గురించి సమాచారం మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు. మరి వైసీపీ నేతలు దీనిపైన ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.